ఫ్రెండ్స్ దిస్ ఇస్ వంశీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బికజ్ ఈరోజు మనం ఒక మంచి తమ్లైన్ అయితే చేసుకుందాం వ్లాగింగ్ ఛానల్ కోసం అది కూడా మొబైల్లో అనమాట సో సింపుల్గా ఒక తమ్లైన్ చేసుకోవాలంటే పిక్సెల్ ల్యాబ్ అండ్ పిక్సల్ ఆర్ట్ రెండు యాప్స్ అయితే కంపల్సరీ అవసరం సో నేను చాలా వీడియోల్లో ఈ తమ్లైన్ సిరీస్ అయితే చేయడం జరిగింది సో థర్టీ డేస్ ఆఫ్ తమ్లైన్ సిరీస్ కూడా చేశాను సో దాంతోపాటు ఈ వీడియోని కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా అండ్ ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ అయితే నా వ్లాగింగ్ ఛానల్ యొక్క థంప్లైన్స్ అనమాట సో అది మీకు చేసి ఇప్పుడు అనమాట నార్మల్గా ఇక్కడ మనకి పిక్సెల్ ఆర్ట్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్నాను సో ఇక్కడ మనం థంప్లైన్ చేస్తాం ఇది చేసే ముందు మనకు ఒక ఇమేజ్ అయితే కావాలి సో ఏదైతే మన బ్లాగింగ్ ఛానల్కి అనుకుంటున్నామో ఆ ఇమేజ్ని పిక్సెల్ ఆర్ట్లో ఓపెన్ చేసుకోండి సో వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత క్రోప్ అయితే చేసుకోవాలన్నమాట క్రోప్ చేసుకున్న తర్వాతే మన ఏదైతే తమ్ములైన ఐడియా ఉంటుందో సో దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం సో ముందుగా మనం గ్యాలరీలోకి వెళ్ళి సో ఏదైతే ఇమేజ్ని తీసుకుందాం అనుకుంటున్నామో సో నేను ఈ ఇమేజ్కి ఒక మంచి తమ్ములైన అయితే చేద్దాం అనుకుంటున్నా సో ఇది నార్మల్గా ఇమేజ్ అనమాట సో నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే క్రోప్ అయితే చేసుకుందాం పర్సన్ క్రోప్ అయితే చేసుకుంటున్నాం అనమాట సో నార్మల్గా మనకి ఇలా సెలెక్ట్ అయ్యింది సో మైనస్లు చాలానే ఉంటాయి సో మనకి ఇక్కడ బ్రష్ ఆప్షన్ ఉంటుంది సో దాంతో మనం మొత్తం అయితే మనం వేసుకోవాలి సో దీని సైజ్ తగ్గించేసుకోండి సో దెన్ ఓకే మనకి గుమ్మం అంతా అవసరం లేదులేండి సో ఇలా అయితే నేను క్రోప్ చేసుకున్నాను మీరు ఇంకా బాగా క్రోప్ చేసుకోండి అంటే ఈ మీద ఎడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి కదా సో అవి నీట్గా తీసుకోండి సో మీకు చూపించాలని నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను కానీ లేదంటే ఇంకా బాగా చేసుకోవచ్చు జాగ్రత్తగా టైం తీసుకొని నీట్గా క్రోప్ చేసుకోండి రైట్ సింబల్ మీద క్లిక్ చేసి సో సేవ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే సో పిక్సెల్ ల్యాబ్లోకి అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మన ఫుల్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అయితే మీరైతే తీసుకోండి సో సింపుల్గా మనకి దీని సైజు తమ్ములైన సైజు కూడా మనమైతే పెట్టుకోవాలన్నమాట సో అది కూడా మీకు చూపిస్తాను సో ముందుగా ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం సో దాన్ని ఈ ఇమేజ్ అయితే ఉంది కదా సో ఈ ఇమేజ్ అయితే తీసుకుందాం సో నార్మల్గా తమ్లైన్ సైజ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా తీసుకుందాం సో ఇక్కడ మనకి ఇమేజ్ సైజులోకి వెళ్ళి ఇక్కడ మనకి యూట్యూబ్ తమ్లైన్ ఉంటుంది సో దాని అయితే క్లిక్ చేసి ఇలా అయితే తీసుకోవాలన్నమాట సో తీసుకున్న తర్వాత ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్దాం వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకి ఒక మనం క్రోప్ చేసుకున్న ఇమేజ్ని అయితే మనం తీసుకుందాం సో తీసుకున్న తర్వాత సో కరెక్ట్గా అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోండి సో వన్స్ ప్లేస్ చేసుకున్నాక సో మనమైతే రాసుకోవాలన్నమాట సో ఇలా అయితే మనం ఇలా పెట్టుకున్న తర్వాత అయితే లాక్ వేసేసుకోండి ఇప్పుడు మీరు ఒక లేయర్ అయితే తీసుకోవాలి థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళండి షేప్స్లోకి వెళ్ళి మినీకు ఇక్కడ ఒక కలర్స్ అయితే ఉంటాయి అనమాట సో నార్మల్గా ఒక మంచి మంచి కలర్ అయితే మనం తీసుకుందాం కొంచెం సెలబ్రిటీ లుక్ అయితే ఇద్దాం ఈ తమ్లైన్కి కొంచెం ఆ టైప్ ఆఫ్ కలర్స్ అయితే మనం తీసుకుందాం సో ఇక్కడ మనకి కలర్ కోడ్ కూడా ఉంటుంది సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఏ కలర్ తీసుకోలేదు సో ఓకే దీన్ని మొత్తం డ్రాగ్ అయితే చేసుకోండి ఎక్కువగా యూజ్ చేసే కలర్ అయితే ఇది సో ఇలా పెట్టి సో దాన్ని ఒపియాసిటీ బాగా తగ్గించుకోండి బాగా తగ్గించుకుందాం సో దీన్ని బ్యాక్గ్రౌండ్లోకి పంపిద్దాం సో దెన్ సో మనకి ఇక్కడ చూడండి టిప్స్ తీసుకొని నేను అయితే బ్లాక్ కలర్ తీసుకున్నాను సో అయితే రైట్ క్లిక్ చేశాను చేసిన తర్వాత దీని ఒపీయేసిటీ అయితే తగ్గించుకుంటున్నాను సో దాన్ ఓకే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం షేప్స్లోకి వెళ్దాం సో డిఫరెంట్ కలర్స్ని మనం తీసుకొని ఒక డిఫరెంట్ కలర్ని అయితే తయారు చేస్తున్నాం అనమాట సో ఏదో ఒక కలర్ తీసుకోండి తీసుకున్నాక కొంచెం ఈ బ్రౌనిష్ షేడ్ ఒకటి తీసుకోవాలి సో నార్మల్గా బ్రౌనిష్ షేడ్ ఒకటి తీసుకుందాం సో ఓకే దెన్ సో బ్యాక్ అయితే పంపించాను దీని ఓపీఏసిటీ అయితే తగ్గించుకున్నాం సో ఓకే డన్ సో నెక్స్ట్ దీన్ని సైజ్ అనేది కొంచెం తగ్గించుకోండి సో ఇలా అయితే పెట్టుకోండి పెట్టుకున్నాక సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ట్రాన్స్పరెంట్ పెట్టేసుకొని ఇమేజ్ అయితే తీసుకున్నాం సో మళ్ళీ ఆ ఇమేజ్ సెట్ అవ్వనట్టు ఉంది అందుకే సో ఓకే ఇమేజ్ అయితే తీసుకున్నాను సో తీసుకున్నాక కరెక్ట్గా మనం సెర్చ్ చేసుకుందాం దీనికి తగ్గట్టు సో ఓకే ఇదైతే మనం అయితే పంపించుకుందాం సో కరెక్ట్గా పెట్టుకోండి సో ఫుల్గా తీసుకోండి సో కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి ఇమేజ్ సో పెద్దగా అంత పర్టిక్యులర్గా తెలియదు సో ఓకే డన్ ఇలా పెట్టుకున్న తర్వాత సో మనం బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ కలర్ కానీ లేదా ఈ కలర్ కానీ తీసుకుందాం సో ఇలా అయితే తీసుకున్నాము ప్రజెంట్ సో ఓకే ఇప్పుడు మనకి ఈ విధమైన అవుట్పుట్ అయితే వచ్చింది కదా సో బ్యాక్గ్రౌండ్లో లైట్గా కనిపిస్తుంది సో నార్మల్గా ఉందన్నమాట సో ఓకే డన్ సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అయితే కావాలి దెన్ ఈ ఇమేజ్ని పేస్ట్ చేసుకొని ఓన్లీ ఈ ద్వారాలు ఏం చేస్తారంటే ఇది ఒక్కటే హైలైట్ చేయండి సో మనకి అరేజ్లో ఆప్షన్ తీసుకొని ఓన్లీ ద్వారాలే హైలైట్ అయితే అవ్వాలన్నమాట సో ఇక్కడ మరి ఈ అవసరం లేదు ఇదంతా సో ద్వారాలు ఒకటే హైలైట్ అయ్యేలాగా మనమైతే పెట్టుకుందాం ఓకే ఇలా పెట్టుకున్నాక ఇలా పెట్టుకుందాం పెట్టుకున్నాక ఇది అన్నమాట సో ఇలా పెట్టుకోండి సో నార్మల్గా ఓకే దన్ సో ఒక అవుట్పుట్ అయితే వచ్చింది చూడండి బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ అయితే రాసుకోండి మీరు సో ఇలా మన ద్వారం వేసినట్టు కొంచెం లైట్గా కనిపిస్తుంది సో ఎక్కువ అడవడి లేకుండా మా అద్దింటి ద్వారాలు ఇది ఒక్కటైతే ఒక అయితే తీసుకుంటున్నాను నేను సో నార్మల్గా ఇలా అయితే తీసుకుంటున్నాను అన్నమాట దెన్ ఇక్కడ మనకి టెక్స్ట్ మీద క్లిక్ చేసి తెలుగు ఫోన్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్నాను ఆల్రెడీ సో మీ ఇష్టం సో ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకోండి క్రోమ్లో దొరుకుతాయి సో ఓకే చూసుకోవాలి టెక్స్ట్ మనమందరం మాత్రం చూసుకోవాలన్నమాట సో ఏది తీసుకుంటే బాగుంటుందని సో ఇదైతే నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను సో నార్మల్గా ఇమోజీ వద్దులేండి బాగాలేదు సో అదింటి మా అదింటి అని పెట్టాను సో పెట్టినాక ఇదైతే పెట్టుకున్నానో పెట్టుకున్నాక దీన్ని కాపీ అయితే చేసుకుందాం కాపీ చేసుకొని ద్వారాలు పుచ్చిపోయాయి ఇలా డాట్స్ పెట్టుకున్నాను సో పెట్టుకున్నాక సో దీన్ని కొంచెం తగ్గించుకుందాం సో తగ్గించుకొని ఇక్కడైతే పెట్టుకోవాలి సో దీన్ని ఫాంట్ అయితే మనం మార్చుకోవాలి సో ఈ ఫాంట్ ఉంటే యూస్ అయితే రావన్నమాట సో అంటే రెగ్యులర్ ఫాంట్స్ రెండింటికి ఉండకూడదు ఒక్కదానికి ఉండేట్లు చూసుకోండి సో కొంచెం ఇది మీదకైతే పంపించుకుందాం కొంచెం సైజ్ తగ్గించి కొంచెం ఇది ఈ రేంజ్లో పెట్టుకుందాం సో ఓకే ఓకే ఇదైతే పెట్టుకున్నాను దీని కలర్ అయితే కొంచెం నేను చేంజ్ చేస్తాను మీదది మాత్రం వైట్ కలర్ ఉంచేస్తాను సో చెక్ చేసుకుందాం ఏది బాగుంటుంది అన్నది సో ఎల్లో చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం సెట్ అయ్యిందంటే ఉంచుదాం సో ఇది కొంచెం సెట్ అయింది కానీ డార్క్ ఎల్లో సెట్ అవుద్ది అనుకుంటా చూడాలి ఓకే ఇదైతే సెట్ అయింది సో మీ ఇష్టం మీరు ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు షాడో అయితే ఇస్తున్నాను షాడో వచ్చి మనకి వేరే కలర్ ఏదైనా ఇద్దాం సో బ్లాక్ కలర్ అయితే ఇద్దాం సో కొంచెం రెండులో అయితే పెట్టుకున్నాను సో స్ట్రోక్ అయితే ఇచ్చుకుంటున్నా స్ట్రోక్ అయితే మీ ఇష్టం స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు లేదంటే లేదు సో నార్మల్ కొంచెం ప్రొఫెషనల్ లుక్ రావాలంటే స్ట్రోక్ అవసరం లేదు కానీ టెక్స్ట్ హైలైట్ అవ్వాలి కదా అని నేనైతే పెడుతున్నాను అనమాట సో టెక్స్ట్ నార్మల్గా హైలైట్ కావాలని సో మీద మాత్రం దింటి మాత్రం అలా ఉంచేస్తున్నాను సో ఓకే ఇది కొంచెం స్ట్రోక్ షాడ్ అయితే ఇద్దాం సిస్టంలో అయితే ఇంకా బాగా వస్తుంది అంటే ఎలా అంటే ఇది కొంచెం మరీ అంత దీనిగా అవ్వదు అంటే పర్లేదు మరీ అంత ప్రొఫెషనల్ కాకపోయినా మరీ మామూలుగా అయితే వస్తుంది అనమాట సో బ్లర్ ఓ పేసేది దీన్ని తగ్గిద్దాం ఓకే డన్ సో ఇదనమాట మా దింటి ద్వారాలు పుచ్చిపోయాయి అని పెట్టాను దాన్ని ఇప్పుడు మేము ఏం చేస్తామంటే సో సేవ్ యాజ్ క్లిక్ చేసి అది మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాక పిక్సెల్ ఆర్ట్లోనైతే కొంత వర్క్ అయితే చేయాలి వీడియో లెంత్ అయిపోతుందని ఈ వీడియోలో పార్ట్ వన్గా వీడియో అయితే ఆపేస్తున్నాను పార్ట్ టూ వీడియోలో మీకైతే లాస్ట్ అప్స్ అయితే నేను యాడ్ చేస్తాను అవి మెయిన్ అనమాట సో అవి చేయకపోతే కంపల్సరీ ఇటువంటి అవుట్పుట్ అయితే రాదు సో ఇటువంటి అవుట్పుట్ రావాలంటే పిక్సెల్ ఆర్ట్లోనైతే స్టిక్కర్స్ అవ్వచ్చు బోర్డర్స్ అవ్వచ్చు ఇటువంటివి అయితే మనం యాడ్ చేయాలి అది పార్ట్ టూ వీడియోలో చేస్తాను సో రేపే అది అప్లోడ్ చేస్తాను కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్